బీజేపీ అవకాశం ఇస్తే ముషీరాబాద్ స్థానం నుంచి పోటికి సిద్ధంగా ఉన్నానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అన్నారు. దశాబ్దాలుగా తండ్రితో కలిసి బీజేపీ రాజకీయాల్ని దగ్గరగా చూస్తున్నానని ఆమె తెలిపారు. ఈసారి కూడా అలైబలై కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించబోతున్నామన్న విజయలక్ష్మితో మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ సంస్కృతిని చాటుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన కార్యక్రమం అలైబలై నిజంగానే పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఆ కార్యక్రమం మొదలైంది. ఇప్పటికీ 17 ఏళ్లుగా నిరాఘాటంగా కొనసాగుతుంది. అయితే 2 ఏళ్లుగా దత్తాత్రేయ తన్నయ్య విజయలక్ష్మి చేతుల మీదుగా ఫౌండేషన్ అధ్యక్షురాలుగా ఆవిడ చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు 2 ఏళ్ల నుంచి మీరే ముందుండి నడిపిస్తున్నారు, దాదాపు 4 ఏళ్ల నుంచి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈసారి ఏమన్నా ప్రత్యేకతలు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే విభిన్న కార్యక్రమం చాలా, అంటే ఏ రోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎవరు రూపొందించింది లేదు. రాజకీయాలకు అతీతంగా సంస్కృతి కోసం, భారతదేశం కోసం, తెలంగాణ కోసం అందరం నిలబడి ఈరోజు జై తెలంగాణ అన్న ఫస్ట్ వేదిక అలైవలే అట్లాంటి నేతృత్వం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఇందాక కూడా అన్నారు కిందటేడు రాలేదు బీఆర్ఎస్ వాళ్ళు, ఈసారి అందరినీ ఆహ్వానించాము, రావాలని కోరుకుంటున్నాం అని ప్రత్యేకంగా. పోయిన సంవత్సరం కూడా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించడం జరిగింది. అంటే దీనికి రాజకీయ రంగు పోనొద్దు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ నాయకుడే దత్తన్న, కానీ దానికి మించి ఆలోచించి సమాజంలో మనం అందరం ఒకటే అని అనుకొని రూపొందించిన కార్యక్రమం ఇది. కాబట్టి దీనికి ఎలాంటి పాలిటిక్స్ని అనుబంధం పెట్టకుండా పిలిచేది పొలిటికల్ లీడర్స్ నే, సత్కరించుకునేది వారినే, ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అ సొసైటీ. కాబట్టి మేము సత్కరిస్తా ఉన్నాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా సత్కారాన్ని స్వీకరించాలని మీ త్రూగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు వస్తున్నారు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు అని చెప్తున్నారు. స్టేట్కి సంబంధించి ఏపీ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఏమన్నా అంటే వివిధ రంగాలకు చెందిన ఎవరెవరిని మీరు ఆహ్వానించారు? ఫెలిసిటేషన్ మాత్రం వివిధ రంగాల పద్మ అవార్డీస్ని కానివ్వండి, కళాకారుల్ని కానివ్వండి, సమాజంలో సేవ చేసే ముఖ్యుల్ని కానివ్వండి. ఈరోజు అలాగే ఫౌండేషన్ నిర్ణయించి ఒక ఫెలిసిటేషన్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ డిసైడ్ చేసి మేము ఫెలిసిటేట్ చేస్తాం. కానీ తెలంగాణ సంస్కృతి కూడా అందరికీ చూపించాలి. మన చాలా గొప్ప సంస్కృతి, ప్రకృతిని గౌరవించి బతుకమ్మని చేసుకుంటాం. ఈరోజు సదరు చేసుకుంటాం అంటే మనకి ఆవులు కానీ యాదవ కుటుంబానికి చాలా ముఖ్యం. అంటే వాళ్ళకి జీవితం ఇస్తే, వ్యవసాయానికి కానీ జీవితాన్ని ఇస్తాయి వాళ్ళకి, యాదవులకి కానీ వాళ్ళకి కానీ వాళ్ళు దాన్ని సత్కరించుకుంటారు. అంటే అది మా ఇంట్లో మహాలక్ష్మి లాగా అని ఓ జంతువుని ట్రీట్ చేసే సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి మనది. ప్రకృతి లేకపోతే, వాళ్ళు లేకపోతే మనం లేము. అట్లాంటి సంస్కృతి ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేది కూడా ఓ పండగ బోనం. అట్లా మనం ప్రతి ఒక్కటి చూపిస్తాం. అట్లాంటి గొప్ప సంస్కృతిని వేరే రాష్ట్రాలకు కూడా చూపించాలన్న చాలా మంచి ఉద్దేశంతో దత్తాత్రేయ గారు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వారు కూడా, ముందు వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చినారు. అట్లా రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ అందరూ ఆదరిస్తున్నారు. దాన్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తా ఉన్నాం. అలాగే దత్తాత్రేయ గారి వారసురాలిగా అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్గా ప్రస్తుతం ఉన్నారు, అలాగే ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా మీరు అందుకోబోతున్నారు. ఇప్పుడు మీరు అస్పిరెంట్గా ఉన్నారు, అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? దత్తాత్రేయ గారు రాజకీయ వారసురాలు అంటే ఆయన తయారు చేసిన నాయకులు కానీ, ఆయన దాదాపు 50 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉండి వివిధ నాయకుల్ని తయారు చేస్తూ ఆయన పార్టీ కోసమే జీవితం అంకితం ఇచ్చిన మనిషి. కాబట్టి అంత జీవితానికి, 30 ఏళ్ళ నా జీవితం రాజకీయ వారసత్వానికి ఎగ్జాంపుల్ అంటే నేను దాన్ని డెఫినెట్గా ఒప్పుకోను. అన్ని పార్టీ నష్టంలో ఉన్నప్పుడు కానీ ఏదున్నా కూడా పార్టీ జెండాని వీడలేదు, ప్రజల్ని వీడలేదు. ఆయనకు పదవితో సంబంధం లేని మనిషి, ఏ పదవి ఉన్నా కూడా అదే ప్రజల్లో ఉండే మనిషి. ఈరోజు గవర్నర్ అయినా కూడా అదే ప్రజల్లో ఉండే మనిషి. కాబట్టి అట్లాంటి ఆయనకి రాజకీయ వారసురాలు అని నేను అనుకోను. రక్తం పంచుకొని పుట్టినా కాబట్టి కుటుంబ నేపథ్యంగా వారసురాలనే. అట్లా నాకు ఈ అవకాశం రావడం, అలైవలై చైర్పర్సన్గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దత్తాత్రేయ గారిని చూస్తూ పెరిగిన, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ నచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మాలాంటి యువకులు వస్తే దేశం బాగుపడుతుంది. రాజకీయంలో ఆ వాక్యూమ్ ఉంది. ఇంకా కూడా యంగ్ లీడర్స్ని తీసుకురావాలి, మహిళా నాయకురాలను తీసుకురావాలి, ఆ వాక్యూమ్ ఉంది. కాబట్టి నా వంతు నేను కృషి చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి ఆసక్తి? హైదరాబాద్ నుంచి నేను అప్లికేషన్ ఇచ్చినాను.
చూడాలి. పార్టీ విజయలక్ష్మి సరిపోతుంది అక్కడ అనుకొని టికెట్ ఇస్తే డెఫినెట్ గా పోటీ చేస్తా. ఈసారి అంటే 33% రిజర్వేషన్ కూడా ఒక యాక్ట్ కూడా వచ్చిన నేపథ్యం అయితే ఈ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మహిళలకు ఇస్తుందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా మహిళల్ని చాలా గౌరవించుకుంది. వేరే వేరే స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు ఉజ్వల స్కీమ్ కానివ్వండి, బేటీ బచావ్ బేటీ పడావ్ లాంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ మా పార్టీలో భాగం. అంటే మహిళలు ముందుకు రావాలి, మహిళల్ని మనం గౌరవించుకోవాలి అని అనుకునే సంస్కృతిలో భారతదేశం ఉంది. ఆ సంస్కృతిని మేము కూడా గౌరవిస్తాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ ప్రధాని చేయలేని పని నరేంద్ర మోడీ గారు చేసి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినారు. కాబట్టి ఇట్లాంటి సంస్కరణలు ఇంకా దేశంలో చాలా అవసరం, యువకులకు కానీ మహిళలకు కానీ చాలా అవసరం. అట్లాంటి పార్టీలో నేను ఉండి పనిచేస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. థ్యాంక్ యూ అండి. విజయలక్ష్మి చెప్తున్నారు అలైబలై, ముఖ్యంగా అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్గా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముషీరాబాద్ నుంచి పార్టీ కనుక అవకాశం ఇస్తే పనిచేస్తానని విజయలక్ష్మి చెప్తున్నారు. దేవికా, న్యూస్ 360 హైదరాబాద్.